పడుతున్నాయి. ఇప్పుడు దాకా చూసిన గవర్నమెంట్ పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మనకి ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్ పార్టీ తెలుగుదేశం ఉందండి. తర్వాత రావాలి అనుకుంటే, మనకు కావాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ అనుకోవచ్చు, లేదా జనసేన అనుకోవచ్చు. కానీ మనకేంటంటే ఇప్పుడు ప్రాజెక్టులు కానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రస్తుతం మిడిల్లో ఉన్నాయండి. ఉదాహరణకి పోలవరం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తవ్వాలంటే మనకి ప్రస్తుతం ఉన్న రూలింగ్ గవర్నమెంటే రావాలి. అయితే నెక్స్ట్ వచ్చే పార్టీ చేయరా అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, ఏది ఆగదు, చేస్తారు. కానీ ప్రస్తుతం ప్రజాబలం అయితే మాత్రం మూడు పార్టీలకి జనం బాగా వస్తున్నారండి. ఏ పార్టీని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఏదైనా ఓట్లు చీలిపోతాయి, ఎవరికి పూర్తి మెజారిటీ రాదండి. అయితే ప్రస్తుతం ఉన్న రూలింగ్ గవర్నమెంట్లో కూడా మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అది మనకి టీవీ ఛానల్స్లో అన్నింటిలోనే కనబడుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రం కొత్తగా వచ్చే పార్టీల మీద అయితే కొద్దిగా అవగాహన తక్కువ ఉంటుందండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న అనుభవ రీత్యా కానివ్వండి, వయసు రీత్యా కానివ్వండి, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వాళ్ళ వయసు రీత్యా కూడా చిన్నవాళ్ళు, అనుభవ రీత్యా కూడా చిన్నవాళ్ళు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు అంటే మంచి అడ్మినిస్ట్రేటర్. ఆ విషయంలో మాత్రం ఈ ఆంధ్రదేశం ఒకటే కానీ టోటల్ దేశం అంతా కూడా ఎవరు కూడా కాదనడానికి లేదు. కారణం ఏంటంటే ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్, అది సాధించగలడు కూడా అని ప్రజల అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఆయన వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు ఏంటంటే ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం, జగన్ గారి పరిపాలన కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అది వారు చూస్తే బాగుంటుంది అనేది నిజమే కానండి, ఇస్తే బాగుంటుంది, ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి 1984లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కూడా అలాగే అనుకున్నారండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నాళ్ళు చూసాం కదా, ఒక ఛాన్స్ ఎన్టీ రామారావు గారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని అనుకున్నారండి. కానీ ఆ రోజున ప్రజామద్దతు వేరండి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సెలవు పెట్టి కొంతమంది ఉద్యోగులకు రాజీనామా ఇచ్చి కూడా తెలుగుదేశంలోకి వచ్చారండి 1984. ఈవేళ ఆ పరిస్థితి లేదండి. రావాలని అనుకునే వాళ్ళు కదా ఎక్కువగా యూత్ ఉన్నారండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి. అయితే ఎంతవరకు నిజాయితీపరులు అంటే రాజకీయ నాయకులు ఎవరో నిజాయితీపరులు కాదండి. ఈవెన్ చంద్రమోహన్ రెడ్డి కానివ్వండి, మరో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరొకరు కానివ్వండి, ఎవరైనా కానీ ఎవరో నిజాయితీపరులు కాదు. ఉన్న వాటిలో 20% 30% తినేసిన 70% చేసే నాయకుడు కావాలి మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అయితే మీరు అన్నట్టుగా మార్పు కావాలి అని అంటున్నారు చూసారని, మార్పు వల్ల సాధించేది ఏమీ లేదండి. కారణం అంటే గత 9 ఏళ్ళగా మనం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చూస్తున్నాం, మనం 2 గవర్నమెంట్లు మనం చూస్తున్నాం. అయితే మార్పు వల్ల ఏంటంటే ఇప్పుడున్న నాయకులు, ఒక పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జగన్మోహన్ గారు, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువగా మాట్లాడుతున్నారు. నాయకుడికి అది పనిచేయదండి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుగుదేశంలో మన చింతల, ఆయన పేరు ఎవరండి, చింత దెందులూరు ఎమ్మెల్యే, ఆయన చూడండి, ఈ రోజున నాయకుడే, వారి నాయకుడే అతను తిట్టే పరిస్థితి వచ్చింది. ఆ ఆవేశం పనిచేయదండి. మన కాకినాడ టౌన్లోనే తీసుకుందామండి, ఆలోచన పరులు ఉన్నారండి, ఆలోచన పరులు ఉన్నారు. అయితే తెలుగుదేశం నాయకుడు అయితే మాత్రం కాకినాడలో యూస్లెస్ అండి. జనసేన పార్టీ కన్నబాబు గారు కానీ, వైఎస్ఆర్సీపీ కన్నబాబు గారు వస్తే బాగుంటుందని ఇక్కడ లోకల్ టాక్ అయితే మాత్రం పార్టీతో సంబంధం లేకుండా నాయకుడిగా కన్నబాబు గారు కావాలని అనుకుంటున్నారు. ఓవరాల్గా అప్పట్లో టీడీపీ పార్టీ గురించి చూసినట్లయితే కాంగ్రెస్కి విరుద్ధంగా పెట్టబడడం జరిగింది, బట్ అదే కాంగ్రెస్ ఇవాళ టీడీపీ పొత్తు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. దాని మీద అభిప్రాయం? అవునండి, దాని మీద అభిప్రాయం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు వేరు సార్, ఇప్పుడున్న పరిస్థితులు వేరండి. అప్పుడు కూడా తెలుగుదేశం కాంగ్రెస్ అనే మట్టుబెట్టడానికి మొత్తం నేషనల్ ఫ్రంట్ ఒకటి పెట్టారండి. నేషనల్ ఫ్రంట్ దేశంలో ఉన్న నాయకులందరినీ పెట్టి అప్పుడు విపి సింగ్ గారిని మన ప్రైమ్ మినిస్టర్గా పెట్టారు. ఎవరో ఎన్టీ రామారావు గారు, ఆయనే నడిపించారు. ఇవాళ అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు దేశం అంతా కూడా నాయకులందరినీ కూడగొట్టుకొని ప్రైమ్ మినిస్టర్ కావాలని కాదండి ఆయన ఉద్దేశం, నాయకుడు ఎవరనే తర్వాత తీర్చుకుంటారు. ఈవేళ అందరినీ కూడగట్టి కాంగ్రెస్ని కూడా అందులో ఒక భాగస్వామిగా చేశారు. అంతేగాని కాంగ్రెస్ వాళ్ళని రేపు పొద్దున రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తారని కాదండి, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తారని మిగతా పార్టీలు ఎవరో ఒప్పుకోరండి. ఎందుకంటే చాలా వృద్ధ పితామహాలు చాలామంది ఉన్నారు, నాయకులు, అనుభవం ఉన్న నాయకులు చాలామంది ఉన్నారండి. ఆ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కోసం ఇంచుమించుగా ఒక 40-50 సంవత్సరాల పాటు అలా వేచి చూస్తున్నారండి వాళ్ళు. వాళ్ళు ఎవరైనా అవకాశం రాకపోతుందో ఈ విధంగా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.